హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అర్కుటెక్ ఛానల్. ఈరోజు మన ఛానల్లోని మన సి బుక్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, వెహికల్ యొక్క సి బుక్ని లాస్ అయ్యి చాలామంది వర్రీ అవుతుంటారు, సో మన మొబైల్లోనే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఏపీ ఆర్టీఏ సిటిజన్ యాప్ అనేసి సిటిజన్ వెబ్సైట్ అనేది ఉంటుందండి, ఆంధ్రప్రదేశ్ ఆర్టీఏ సిటిజన్ అనేసి మనం బ్రౌజ్ చేయాలి. బ్రౌజ్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవ్వగానే ఏంటి అంటే మనకు హోమ్ పేజ్ ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్న స్టేటస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి అక్కడ చూసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ ఆర్ పేమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది అన్నమాట. అక్కడ స్టేటస్ దగ్గర అనమాట రిజిస్ట్రేషన్ ఆర్ పేమెంట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే సి బుక్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ మనం సి బుక్ అనేది ఒకసారి ఇక్కడ అప్లికేషన్ నంబరు, టెంపరరీ నంబరు, పర్మనెంట్ నంబర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పర్మనెంట్ నంబర్ అంటే మన యొక్క వెహికల్ నంబర్ అండి, వెహికల్ నంబర్ తర్వాత పర్మనెంట్ నంబర్ అంటారు దాన్నే. చాసీ నంబర్ అని ఇచ్చేసి మన కింద క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో నేను డీటెయిల్స్ ఒకసారి ఇచ్చేస్తానండి, డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీకు అప్లికేషన్ చూపిస్తాను. ఇలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే కింద మనకు అప్లికేషన్ నంబరు, టీఆర్ఆర్ పిఆర్ నంబరు, టోకెన్ నంబరు, ట్రాన్సాక్షన్ నంబరు, అప్లికెంట్ నేము, ఫాదర్ నేము, రీసెంట్గా వీళ్ళు ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారండి అందుకని అక్కడ ఓనర్షిప్ స్టేటస్ చూపిస్తుంది. ఆ తర్వాత స్టేటస్ వచ్చేసరికి అప్రూవ్డ్, యాక్షన్ అనే కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఫీడ్బ్యాక్ అడుగుతుంది. ఫీడ్బ్యాక్ ఏదో ఒకటి ఇచ్చేయచ్చు, గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ ఏదో ఒకటి ఇచ్చేసి మీరైతే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఎక్సలెంట్ అని ఇస్తున్నానండి, ఎందుకంటే ఇంత మంచి అవకాశం ఇచ్చారు కాబట్టి. మొత్తం ఇచ్చేసి సబ్మిట్ అని క్లిక్ చేయాలన్నమాట. సబ్మిట్ క్లిక్ చేయగానే మనకైతే సి బుక్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఈ విధంగా చాలా సింపుల్గా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎటువంటి వర్రీ అయితే అవసరం లేదు. అలాగే డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ని ఒకసారి చూపిస్తాను మీకు ఏ విధంగా ఉంటుందని. సి బుక్లోని మనకు ఫామ్ 23, సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ 23 అని ఉంటుంది. దీన్ని మనం ఆర్సీ అని పిలుస్తారనమాట, మనకైతే రిజిస్ట్రేషన్ కాపీ కాబట్టి ఆర్సీ అని పిలిపిస్తారు. ఇదే మనకు ఒరిజినల్ అండి, మనకు సి బుక్ వచ్చేంత వరకు మనకు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మనము పీవీసీ కార్డ్ టైప్లో కూడా ఎడిట్ చేసుకుంటూ మనం సి బుక్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది అండి ఈరోజు వీడియో. అయితే మన వీడియో నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, ప్లీజ్ అందరికీ షేర్ చేయండి ఎవరికైతే ఇన్ఫర్మేషన్ కావాలో. అలాగే మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ఖచ్చితంగా చేస్తాను. వీడియో అర్థమైంది అనుకుంటున్నాను, అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో మీ డౌట్ని క్లియర్ చేయండి. థ్యాంక్ యూ.